విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న మీ అభిమాన నాయకురాలు, యంగ్ అండ్ డైనమిక్ లీడర్, రాష్ట్ర రాజకీయాలలోనే ఒక చరిత్ర సృష్టించిన యశస్విని రెడ్డి గారు, ఆమె వెంటనే ఉంటూ ఆమె అన్ని రకాలుగా గైడ్ చేస్తూ విజయం దిశగా పయనింపజేసిన శ్రీమతి ఝాన్సీ రెడ్డి గారు, వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల ఇన్ఛార్జ్ నర్సంపేట పర్కాల శాసనసభ్యులు సోదరుడు రేవూరు ప్రకాష్ రెడ్డి గారు, భూపాలపల్లి శాసనసభ్యులు సోదరుడు గంట సత్యనారాయణరావు గారు, వర్ధనపేట శాసనసభ్యులు సోదరుడు నాగరాజు గారు, అదేవిధంగా వరంగల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోదరి స్వర్ణ గారు, తమ్ముడు పార్లమెంట్ సభ్యులు పసునూరు దయాకర్ గారు, అదేవిధంగా సోదరి సునీత గారు, మా అమ్మాయి మీ అందరి ఆడబిడ్డ వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య గారు, వేదికను అలంకరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పాలకుర్తి నియోజకవర్గ ఏమనాలి మిమ్మల్ని అందరినీ, కిషోరాలనాలనా, పురులనాలనా, సింహాలనాలనా ఏమనాలని నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే మీ దెబ్బకు వ్యాకరణ మైండ్ బ్లాంక్ అయిపోయింది. యశస్విని రెడ్డి గారి దెబ్బకు చిన్న మెదడు చిట్లిపోయింది. ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు. అంతకుముందే సరిగా మాట్లాడరాదు. ఇక ఇప్పుడు ఈ దెబ్బలకు, ఝాన్సీ కొట్టిన దెబ్బకు, యశస్విని రెడ్డి కొట్టిన దెబ్బకు ఏం మాట్లాడాలో బిత్తిరి బిత్తిరి మాట్లాడుతున్నాడు. అంత అయోమయంగా మాట్లాడుతున్నాడు. అందుకనే పాలకుర్తి ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మీరు ఇచ్చిన తీర్పుకు, మీ అందరి కష్టానికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నారని చెప్పి సందర్భంగా